బ్లెస్డ్ మ్యారేజ్ ఆశీర్వదింపబడిన వివాహం అనే దాని గురించి మనం ధ్యానిద్దాం. దానిలో రెండు అంశాలు మనం ధ్యానిస్తాం. మూడవది క్లోజింగ్ వర్డ్స్ మనం ధ్యానించుకొని ముగించుకుందాం. ఎక్కువ సమయం మనం తీసుకోవద్దు.
ముఖ్యంగా ఈ భార్య భర్తలు అనేవాళ్ళు వెంకటేష్ నాక చూడాలి మాట్లాడకూడదు. ఈ భార్యాభర్తలు ఇద్దరు వెంకటేష్ నీలమేని నా మాటలు కంపల్సరీగా వినాలి. బ్లెస్డ్ మ్యారేజ్ అంటే ఆశీర్వదింపబడిన వివాహం. ఇవాళ మీ వివాహ కార్యం జరుగుతుంది. ఈ వివాహము ఆశీర్వదింపబడిన దానిగా ఎప్పుడు ఉంటుంది? అర్థమవుతుందండి, ఆశీర్వదింపబడిన దానిగా ఉండాలి. ఈ వివాహ వ్యవస్థ అనేది దేవుడు ఏర్పాటు చేసింది, ఇది మానవుడు ఏర్పాటు చేసుకుంది కాదు. దేవుడు మొట్టమొదటిగా తన రూపంలో ఆదామను చేసి ఆ తర్వాత ఆదాము పక్కటెముకని తీసి ఒక స్త్రీనిగా చేసి వారిని జతపరిచాడు. ఒకే దేహం నుండి ఇద్దరుగా ఏర్పరచబడి మరలా ఒకే దేహముగా వారు ఏర్పాటు చేయబడినమే వివాహం. మొట్టమొదటి రిజిస్టర్ ఎవరంటే జాన్సన్ గారు కాదు, మొట్టమొదటి మ్యారేజ్ రిజిస్టర్ అంటే దేవుడే, యెహోవా దేవుడే రిజిస్టర్. ఆ రిజిస్టర్ గారు తిన్నగా తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కలిపినప్పుడు వెంటనే ఆ యొక్క వెంకటేష్ గారు ఏమన్నాడంటే, నా మాంసంలో మాంసమా, నా రక్తంలో రక్తమా, నా ఎముకల్లో ఎముకని ఆమెను హత్తుకున్నాడు. రెండు విషయాలు మీ ఇద్దరికి ధ్యానం చెప్తానండి. బ్లెస్డ్ మ్యారేజ్ అంటే ఆశీర్వదింపబడిన గృహంగా ఉండాలంటే మొదటి సందేశం పెళ్లి కొడుకు ఏంటంటే, మెసేజ్ టు ది హస్బెండ్ టు లవ్ వైఫ్. భర్తకి దేవుడు సందేశము ఇవాళ ఏంటంటే, భార్యను ప్రేమించాలి. నా మాటలు కాదు, దేవుడి మాటలే. దేవుడు భర్తకి చెప్పిన మాట ఏంటంటే భార్యను ప్రేమించాలి. ఈవేళ భార్యలు చాలామంది భర్తల ప్రేమను పొందలేకపోతున్నారు. కారణం ఏంటంటే, నేను ఒక వివాహం మేము జరిగించినప్పుడు ఆ వివాహం కార్డులో ఇప్పుడు వెంకటేశ్వర పేరు ఎలాగ అడిగానో, నీ పేరు ఏంటరా అంటే ప్రేమ్ కుమార్ అని అన్నాడు. కానీ రిజిస్టర్లో సంతకం పెట్టేటప్పుడు వెంకటరమణ అని సంతకం పెడుతున్నాడు. మీ పేరు ప్రేమ్ కుమార్ అన్నారు కదా, వెంకటరమణ అని సంతకం పెడుతున్నా ఏంటరా అని అడిగాను. లేదు సార్, నా పేరు వెంకటరమణ కానీ అందరూ ప్రేమ్ కుమార్ అని పిలుస్తారు అన్న. సరే, ఈ ప్రేమ్ కుమార్ వెనకాల ఏదో కథ ఉంటుందని పెళ్ళి అయిన తర్వాత ఆ యొక్క ప్రదేశానికి సంబంధించిన వ్యక్తిని పిలిచి ఈ ప్రేమ్ కుమార్ కథ ఏమిటి అని అడిగాను. ఏమీ లేదు సార్, ఆడు కనిపించిన వాళ్ళందరూ ప్రేమించుకు వెళ్ళిపోతున్నాడు సార్, అందుకని ప్రేమ్ కుమార్ అని పేరు పెట్టాను. కనుక వెంకటేష్ నేను నీకు చెప్పేది ఏంటంటే, కనిపించిన వాళ్ళందరూ ప్రేమించగలి కాదు. ఇక్కడ చెప్పేది ఎవరిని ప్రేమించాలా? నీలమేనిని మాత్రమే ప్రేమించాలి. అది వాళ్ళకి సందేశం, లవ్ యువర్ వైఫ్స్. ఇవాళ భర్తలు భార్యలు ప్రేమించకపోవడం వలన కుటుంబ వ్యవస్థ పాడైపోతుంది. వెంకటేష్ అర్థమైంది కదా? కనుక నీ భార్యను ప్రేమించాలి. దానికి అనుబంధమైన కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దామండి. ఎఫ్ఎస్సి పత్రిక 5వ అధ్యాయము 20 ఎంత రాశారా? 25 చదువు. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించండి. మీరును మీ భార్యలను ప్రేమించండి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమునైనను లేక పరిశుద్ధమైనదిగా నిర్దోషమైనదిగా మహిమగల సంఘముగా ఆయన తన ఎదుటి తన నిలబడబడనని. దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చిన ఆజ్ఞ ఏంటంటే వెంకటేష్, యు హ్యావ్ టు లవ్ యువర్ వైఫ్. ఆజ్ఞ బాబు వెంకటేష్ ప్రేమించినైనా కాదు, వెంకటేష్ నీ భార్యను ప్రేమించు. దట్స్ ఎన్ ఆర్డర్ ఫ్రమ్ ద గాడ్. తర్వాత Genesis 2:24 చదువు తల్లి, దానికి సంబంధించి. కాబట్టి పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును. ఏం చేయాలి సార్ మీరు? మీ అమ్మని నాన్నని విడిచిపెట్టి భార్యని హత్తుకోవాలి. ఇప్పుడు గొడవ అంతా ఎక్కడ వస్తుందంటే పెళ్లి కొడుకులతో. పెళ్లి చేసి అమ్మ వదలదు కొడుకుని, ఎరా నీకు నాకంటే నీకు భార్య ఎక్కువగా ఉందిరా, నేను కని పెంచి చేస్తే ఇవాళ మీ ఆవిడ చెప్పినట్టుగా వింటామని తల్లిగారు ఏం చేస్తున్నారంటే, మిమ్మల్ని సరిగా కలిసి జీవించనివ్వటం లేదు. అర్థమవుతుందా? కనుక వెంకటేష్ అని ఆయన, వెంకటేష్ తల్లిదండ్రులు ఏం బాధపడకండి. నా మాటలు చెప్తే మీరేమని ఆలోచించే, దేవుడి మాటలే చెప్తున్నాను. పురుషుడు తల్లిని తండ్రిని విడిచి భార్యని అతికొనను. అర్థమవుతుందా నానా? ఇవాళ నుంచి నీకు మొదటి వ్యక్తి నీ జీవితంలో ఎవరంటే నీ భార్యే. అర్థమవుతుంది? ఆ రీతిగా ప్రేమించాలని, నాకు అమ్మ ముఖ్యం నువ్వు ముఖ్యం కాదంటే ఆవిడకి వాళ్ళ నాన్న ముఖ్యం వాళ్ళ అమ్మ ముఖ్యం అయిపోతారు. అర్థమవుతుందా? అలా కాకుండా భర్త అనేవాడు ఒక కుటుంబం నుంచి ఆ తల్లిదండ్రుల కుటుంబాన్ని విడిచి ఆమె దగ్గర వస్తుంది కాబట్టి
ఆమెకు నువ్వు నాలుగు విధాలుగా యాక్ట్ చేయాలి. ఒకటి భర్తగా, తండ్రిగా, అన్నదమ్ముడిగా, మంచి స్నేహితుడిగా నువ్వు ఉండాలి. అప్పుడే ఆ భార్యలు నీకు ఉండగలరు. కనుక దేవుడు నీకు ఇచ్చిన ఆజ్ఞకి భార్యను ఎవరు ప్రేమిస్తావు? నేలమేనిని మాత్రమే, ఊర్లో మిగిలిన ఆడల్ని కాదు. దేవునికి స్తోత్ర, నమ్ముతున్నాను నువ్వు నిజంగా నీ భార్యను ప్రేమిస్తావు. సరే, ఇప్పుడు భార్య గారు విన్నారు కదా, భలే చెప్తున్నారు మా ఆయనకి అని అనుకోవచ్చు. ఆవిడికి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మెసేజ్ టు ద వైఫ్ టు సబ్మిట్ యువర్ హస్బెండ్స్. స్త్రీలారా, ఆగుతలే, ఈయనకే సందేశం చెప్పాడు దేవుడు, భార్యని ప్రేమించమని చెప్పాడు. నీకేం చెప్తున్నాడు తెలుసా మా దేవుడు, భర్తకి నీవు విధేయురాలు ఉండమని. ఇవాళ ఆడవాళ్ళకి నచ్చని గొప్ప విషయం అది, విధేయురాలుగా ఉండడం, సబ్మిస్సివ్నెస్. చూసావా, మా నాన్న నేను ఏం చెప్తాను వింటాడు, నీ మాట ఎందుకు వినాలని అనుకున్నావు అనుకో, నేలమైన గొడవ వస్తుంది. ఇవాళ నా మాటలు నీకు చెప్పట్లేదు, అర్థమవుతుందా? ఇక్కడ ఎవరు చెప్తున్నారు, దేవుడు చెప్తున్నాడు, భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండండి. ఆయన ఏం చేయాలా? నిన్ను ప్రేమించాలి. నువ్వేం చేయాలా? విధేయురాలు కండ. నేను ఎవడు మాట్లాడు, నిన్ను మాయాన్ని ఎక్కువ మాట్లాడితే మా మహిళ మండలికి అప్పగించేస్తాను అన్నావు అనుకో, గొడవ వస్తుంది. అర్థమవుతుందా? నువ్వు విధేయురాలు అయి ఉండాలి. బైబిల్ ఏం చెప్తుందో దాన్ని చూస్తాను, దాన్ని రిఫరెన్స్ చేయటం చదువుది, ఎఫ్ఎస్సి 5:22-23 చదువురా. స్త్రీలారా, స్త్రీలారా, ప్రభువునకు వలె, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ఎలా చూడు, ఎవరిలాగా లోబడి ఉన్నానంట, దేవుడికి ఎలాగ లోబడి ఉంటావో అలాగా వెంకటేశ్ గారికి లోబడి ఉండాలి. అర్థమవుతుందా? దేవుడు అంటే ఎంత భయపడతామో, ఎంత గౌరవిస్తామో, అటువంటి గౌరవం వెంకటేష్ గారికి ఇవ్వాలి. నా మాటలు కాదు, దేవుడి మాట. అప్పుడే దేవుడు మీ కుటుంబ వ్యవస్థని చక్కగా ఉంచుతాడు. అయిపోయిందా బాబా? నెక్స్ట్ రిఫరెన్స్ ఒకటి చదివితే ముగించేసుకుందామండి. మొదటి పేతృ 3:1-2 చదువు. మొదటి పేతృ 3:1-2 అటువలే స్త్రీలారా, స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండండి. స్వపురుషులకు లోబడి ఉండాలంటే మీ వెంకటేష్ గారికి మాత్రమే లోబడి ఉండాలా? మిగిలిన వాళ్ళు కాదు. అర్థమైందా? వెంకటేశ్వర మాట లోబడి ఉండండి. అందువలన, అందువలన వారిలో ఎవరైనాను, వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే, వాక్యమునకు అవిధేయులైతే వారి భయంతో కూడిన, వారి భయంతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి, మీ పవిత్రమైన ప్రవర్తన చూసి వాక్యం లేకుండానే తమ భార్యను నడవవలసిన రాబట్టబడవచ్చు. కనుక భార్యగా నీకు దేవుడు వాక్యం ఏం చెప్తుందమ్మా, దేవుడు అంటే ఎలాగో భయపడి ఉంటావో అలాగా వెంకటేష్ గారికి భయపడు. భయపడు అంటే ఇలాగ చలిదొరలు ఒనుక్కోవడం కాదు, గౌరవించడం అండి. అర్థమైందా? ముగింపు లాస్ట్ వర్డ్ అండి. ముగింపు ఏంటంటేనండి, క్లోజింగ్లో ఆదాము ఈవ్ డిసైడెడ్ హెర్సెల్ టు డిస్ట్రాయ్ హర్ ఫ్యామిలీ. ఇది లాస్ట్ వర్డ్. అమ్మ అనే ఆవిడ సృష్టిలో దేవుడు సృష్టించిన ఆదాము అవ్వలన అవ్వమ్మ అనేవాడు సొంత నిర్ణయం తీసుకొని కుటుంబ వ్యవస్థను పాడు చేసేది. అర్థమవుతుందా? మీరేం చేయాలి సార్? ప్రేమించాలి. నువ్వేం చేయాలమ్మా? విధేయురాలు ఉండాలి. ఆడవాళ్ళు ఎప్పుడైతే సొంత నిర్ణయాలు తీసుకున్నారో ఆ గృహం పాడైపోతుంది, ఆ వ్యవస్థ పాడైపోద్ది. సాతాను వెళ్ళాడు, అవ్వమ్మతో చెప్పాడు, దేవుడు ఏమైనా చెప్పాడా? చెప్పాడు. ఆ ఫలం తినొద్దని చెప్పాడు. అలా చెప్పాడు, తింటే మీరు దేవతల వంటి వారు అవుతారు. నిజమే చెప్పాడు, దేవతల వంటి వారు అన్నాడు. దేవతలు అవుతారని చెప్పలేదు. దేవతల వంటి వారిగా కనిపించే దేవతలు ఏంటంటే దెయ్యాలు అంటే ఆడు చెప్పడం. సూటిగా చెప్పాడు, ఇండైరెక్ట్గా మీరు తింటే దెయ్యాలు అయిపోతారని చెప్పాడు ఆవిడ తినేసి. ఏమండి, ఒకసారి ఆలోచన చేయండి. ఆవిడేంటి, ఆ సాతాను వచ్చి చెప్పినప్పుడు, సార్ మీరు చెప్పింది బాగానే ఉంది సార్, నాకు ఒక రోజు టైం ఇవ్వండి సార్, ఆదాము గారితో నేను మాట్లాడి తినాలో వద్దు రేపు చెప్తానని అని ఉంటే యేసు ప్రభు శిలువ మరణం ఉండేది కాదు, మనకి బాధలు ఉండేవి కాదు. అర్థమవుతుందా? కనుక ఆడవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిన్న నేను కూర్చుంటే మా పాపలకు అదే చెప్తున్నా, ఆడవాళ్ళు సులువుగా మోసపోతారు. చూడండి, అడ్వర్టైజ్మెంట్, టీవీ అడ్వర్టైజ్మెంట్ అందరూ ఆడవాళ్ళు మోసం చేసేవే చెప్తాడు. 7 వారాలు వాడితే నల్లలు తెల్లగైపోతారంటే, ఎవడైనా నల్లడు ఉంటాడండి ప్రపంచంలో? ఆ ఫేర్ అండ్ లవ్లీ వాడితే నల్లలందరూ తెల్లగైపోతే నల్లలు ఎవడని ఉంటాడండి ప్రపంచంలో? ఎలుగుబంటి తోలి ఎన్నాళ్ళు తోగినా నలుపు నలిపే కానీ తెలుపు రాదని 7 లారీలు
పేరెవరు పడినా నల్లగానే ఉంటాయి. అర్థమవుతుందా? ఎవరు మోసపోతున్నారు? ఆడవాళ్ళు మోసపోతున్నారు. అదే మా పిల్లలకి ఇలా చెప్పారు, మగవాళ్ళు లేనప్పుడు వస్తాడు, పట్టు చీరలు ఇస్తే స్టీల్ సామాన్ ఇస్తానంటాడు. ఆ పండవాడి దగ్గర 2,000 3,000 పెట్ట చీర కొంటారు, ఇంకా అప్పు తీరదు సగం. ఆడ 50 రూపాయలు స్టీల్ పళ్ళు ఇచ్చి నీ చీర ఎత్తుకెళ్ళిపోతాడు. సాయంత్రం రాగానే ఆ స్టీల్ పళ్ళని చూపిస్తారు, మా అయ్యా స్టీల్ పళ్ళు ఎలాగొచ్చిందంటే పట్టు చీర ఇచ్చానండి. అర్థమవుతుంది. కానీ భార్యలు అనేవాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏ నిర్ణయం తీసుకోవాలన్నా వెంకటేష్తో సంప్రదించే నిర్ణయం అనేది తీసుకోవాలి. అప్పుడు మీ గృహ వ్యవస్థ బాగుంటుంది. నాన్నకు ఫోన్ చేయడం కాదు, అమ్మకు ఫోన్ చేయడం కాదు, ఎవరితో మాట్లాడాలనే విషయాలు వెంకటేష్తో మాట్లాడాలి. ఆ అమ్మ అనే ఆవిడ సొంత నిర్ణయం తీసుకోవడం వల్ల గృహ వ్యవస్థ పాడైపోయిందండి. ఇవాళ గృహాలు పాడైపోతున్న మెయిన్ రీజన్ ఏంటంటే ఆడవాళ్ళ యొక్క సొంత నిర్ణయాలు. కనుక ఈ గృహ వ్యవస్థలో ఆడవాళ్ళు తక్కువ కాదు, మగవాళ్ళు ఎక్కువ కాదు. ఏం సార్, ఇద్దరు ఒక అండర్స్టాండింగ్తో ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఒకరినొకరు సహించుకుంటూ ఒకరినొకరు భరించుకుంటూ. అర్థమైందండి. ఆమె కొంత వయసు వరకు ఒక కుటుంబంలో పెరిగి వచ్చారు మీ దగ్గర, మీరు కొంత వయసులో పెరిగి వెళ్ళారు. మీకు కొన్ని నిర్ణయాలు ఉంటాయి, మీకు స్టైల్ ఆఫ్ లివింగ్ ఉంటుంది, ఆవిడకి ఒక స్టైల్ ఆఫ్ లివింగ్ ఉంటుంది. ఆవిడ పద్ధతులు వేరేగా ఉంటాయి, మీ పద్ధతులు వేరేగా ఉంటాయి. మీరందరూ కలిసి వెళ్ళాలంటే ఏం చేయాలి? కూర్చొని మాట్లాడుకొని ఏది చేయాలి ఏది చేయకూడదు అని ముందుకు వెళ్తే మీ కుటుంబ వ్యవస్థ చక్కగా ఉంటుంది. దీనికి మూలం ఏంటంటేనండి, దేవుడు మీకు గుడికి వెళ్ళడం, ప్రార్థన చేయడం, వాక్యం ధ్యానించడం. కుటుంబ ప్రార్థన అనేది చాలా అవసరం. మీరిద్దరూ మోకాళ్ళేసి ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు. ఏ ఫ్యామిలీ ప్రైస్ టుగెదర్ ఇట్ లీవ్స్ టుగెదర్. ఏ కుటుంబం కలిసి ప్రార్థన చేస్తుందో ఆ కుటుంబం కలిసి జీవిస్తుంది. కనుక ప్రార్థన చేసుకోండి, వాక్యం చదువుకోండి, సంఘానికి వెళ్ళండి. దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మీరు జీవిస్తే ఆటోమేటిక్గా మీరు కూడా బ్లెస్డ్ మ్యారేజ్ అన్నాం కదా, బ్లెస్డ్ మ్యారేజ్ ఆశీర్వదింపబడిన దంపతులుగా ఉంటారు. అలా ఉంటారా మీరు? దేవునికి స్తోత్రం. కానీ ప్రార్థన చేసుకున్నామండి. మహాపురుషుల తండ్రి యేసునాయన కృపామేడ సమయంలో వెంకటేష్ నేలవైన కొరకు ప్రార్థిస్తున్నాం. యవన బిడ్డలు పరిశుద్ధంలో చేతపరచబడుచుండగా ఈ వాక్యం సెలవిచ్చినట్లుగా ప్రేమించే భర్తగా వెంకటేష్ను, లోబడి జీవించే భార్యగా నీలమేరు మీరు ఆశీర్వదించి వారిరువురు ఇరు కుటుంబాలకి సంఘానికి మీ నామానికి ఘనత తెచ్చే బిడ్డలుగా జీవింపు చేయమని యేసు పరిశుద్ధ నామంలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.